గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రయత్నం పాఠం అయిన తర్వాత ఆ పాఠంలో కొన్ని వాక్యాలు ఇచ్చి అవి ఏ రకమైన వాక్యాల్లో గుర్తించమని చెప్పి మనకు లెసన్ వెనక ఇవ్వడం జరిగింది. చూద్దాం అవి. మీరు రావద్దు, రావద్దని చెప్తున్నారు. నిషేధం, నిషేధార్థక వాక్యం. దయచేసి నన్ను కాపాడు, దయచేసి అంటే ప్లీజ్, ప్రే ప్రార్థన అన్నమాట, ప్రార్థనార్థక వాక్యం. మీరు రావచ్చు, మీరు లోపలికి రావచ్చు, అనుమతి ఇచ్చారు కాబట్టి అది అనుమత్యార్థక వాక్యం. వారందరికీ ఏమయ్యింది, అక్కడ మనకి క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఏమి, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎన్ని, ఇవన్నీ క్వశ్చనింగ్స్ అన్నమాట. ఏమయ్యింది, ప్రశ్నార్థక వాక్యం. నేను తప్పక వస్తాను, మాట ఇచ్చాను. ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చేస్తారు అందరూ. ఆ పెళ్ళికి మీరు ఖచ్చితంగా రావాలండి, అది ఇదని. అప్పుడు మనం ఎన్నో తేదీ, నేను తప్పక వస్తానులే అంటే అక్కడ నిశ్చయము, నిర్ణయం తీసేసుకున్నాం, నిశ్చయం అయ్యింది, నిశ్చయార్థక వాక్యంగా చెప్తారు. ఆహా, ఇక్కడ ఆశ్చర్యార్థక సింబల్ ఉంది. ఆహా, ఓహో, ఓహో, ఎంత బాగుంది, ఆశ్చర్యార్థక వాక్యం. వారు వెళ్ళవచ్చా, క్వశ్చన్ మార్క్ వచ్చింది మళ్ళీ, ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయవద్దు, మీరు క్లాసులో అల్లరి చేయొద్దు, తరగతి గదిలో అల్లరి చేయవద్దు, ఇంట్లో అల్లరి చేయవద్దు, వద్దని చెప్తున్నాడు. నిషేధార్థక వాక్యం. నీ పేరేమిటి, నువ్వెన్నో తరగతి చదువుతున్నావు, నీ ఊరేమిటి, నీ దేశం పేరేమిటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్, ప్రశ్నార్థక వాక్యం. ప్రసాద్ చెట్లు బాగా ఎక్కగలడు, అతని సామర్థ్యం అది. కోహ్లీ ఆట బాగా ఆడగలడు, అతని సామర్థ్యం ఆటలాడటం. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యం. గోపి బొమ్మలు బాగా గీయగలడు, రాజు బాగా డ్యాన్స్ చేయగలడు, అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యము. సరే, మీకు అర్థమైందో లేదో ఇంకొక 10 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవన్నీ కూడా మీరు రాసి పంపిస్తే మీకు ఏ రకంగా అర్థమైందో అర్థమవుతుంది. ఓకే.